కరోనా సెకండ్ వేవ్ కేసులు అనేటివి తగ్గుముఖం పడుతూ ఉన్నాయి థర్డ్ వేవ్ అనేది సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో వస్తుంది అని చెప్పి కొన్ని సంస్థలు కొందరు నిపుణులు చెబుతూ ఉన్నారు ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లల మీద ప్రభావం చూపుతుంది అని చెప్పి మెజారిటీ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నివేదికలు ఈ సమయంలో థర్డ్ వేవ్ రాదు అని చెప్పి కొట్టిపడేసే వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా దానికైతే ఒక సన్నద్ధతతో ఉండాలి అని చెప్పి అందరూ ప్ర అన్ని ప్రభుత్వాలు కూడా అనుకుంటూ ఉన్నాయి ఆ విధమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో థర్డ్ వేవ్ పిల్లల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది అనే వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సిబిఎస్ఈకి సంబంధించినటువంటి పరీక్షలు రద్దు చేశారు ఇంకా తెలంగాణ లాంటి రాష్ట్రం అయితే ఈ పరీక్షల మీద ఎటువంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండా రద్దు చేశారు దేశంలో చాలా రాష్ట్రాలు రద్దు చేశాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పదవ తరగతి పరీక్షలను చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత వాయిదా వేశారు సరే కేంద్రం రద్దు చేసిన తర్వాత అయినా సిబిఎస్ఈ వీళ్ళు కూడా రద్దు చేస్తారేమో అని అనుకుంటే నిన్నడికి విద్యాశాఖ మంత్రి గారు ఏమంటారు ఖచ్చితంగా పదవ తరగతి పరీక్షలు జరిపించే తీరుతామని చెప్పి కాసేంత గట్టిగానే చెప్పారు అయితే వీళ్ళ వీళ్ళ వ్యాఖ్యలు వీళ్ళ పట్టుదల ఇవన్నీ చూసిన తర్వాత ఇది దీన్ని మూర్ఖత్వం అనాలో లేకుంటే మొండితనమానాలు నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వ వాదన జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న దాని ప్రకారం పరీక్షలు జరిపితే ఆ మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజీలు సీట్లు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇదంతా భవిష్యత్ తర్వాత సంగతి ఇప్పుడు కేవలం పదవ తరగతి పరీక్షలు పదవ తరగతి మార్కుల మీద ఆధారపడి వీళ్ళకేమో అడ్మిషన్లు వీళ్ళకేమో ఉద్యోగాలు ఆ ఒక్కదాని మీద ఆధారపడి వచ్చే పరిస్థితి అయితే లేదు అంటే చాలామంది రద్దు చేశారు కదా అండ్ దీనికి సంబంధించి ఏమైనా కనుక ఈవెన్ కేంద్రం అయినా కనుక ఏదో ఒక విధానాన్ని తీసుకొచ్చినా కనుక ఈవెన్ ఆశ్చర్యం ఉండదు తీసుకొస్తారేమో కూడా ఇటు ఈ మార్కులను ఏది పరిగణలోకి తీసుకోకూడదు దీని ఒక కరోనా అయ్యరుగా అని చెప్పి ఏదైనా మెన్షన్ చేసే అటువంటి పరిస్థితి అయినా రావచ్చు సరే వచ్చినా రాకపోయినా పిల్లలకైతే నష్టం లేదు అందరినీ పాస్ చేసినంత మాత్రాన మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇంత మూర్ఖంగా ఎందుకు పదే పదే మేము జరుపుతాం జరుపుతామని చెప్పి ఈ చర్చను ఎక్స్టెండ్ చేస్తూ ఉందో అర్థం కావట్లేదు ఇక్కడ పిల్లల మీదే ప్రభావం చూపుతుంది ఎయిటీన్ ఇయర్స్ లోపు అనుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ జూలైలోనో ఆగస్టులోనూ జరుపుతామని చెప్పి ఇప్పటికే చాలామంది టీచర్లు అందరూ చనిపోయారు అందులో టీచర్లు కూడా చనిపోయారు మరోవైపు వీళ్ళు కూడా జరుపుతాం జరుపుతామని చెప్పి పిల్లల్ని ఎందుకు ప్రమాదంలోకి నెట్టివేయడం అండ్ ప్రమాదంలోకి నెట్టివేయడం సంగతి కాసేపు పక్కన పెడితే ప్రమాదం రాకుండా థర్డ్ వేవ్ రాకుండా అంటే చాలా సంతోషమే పిల్లల మీద ప్రభావం చూపకపోతే అది ఇంకా ఎంత తండ్రులు టండ్రులు సంతోషమే అందులో అయితే రెండో మనకు తావులేదు అయితే సరే వీళ్ళు ఇప్పుడు ఇంకొకటి వీళ్ళు ఈ పేరెంట్స్కి పిల్లలు కల్పిస్తు కలిగిస్తున్న మరో మానసిక వేదన ఏంటి అంటే ఎన్ని రోజులు ఈ చర్చ ఆ పిల్లలు ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి పరీక్షల కోసం వాళ్ళు నెలలు నెలలు ఇంకా సమాచారం సంవత్సరాలు ప్రిపేర్ అవుతూనే ఉండాలా ఎగ్జామ్ జరుగుతాయా లేదా జరుగుతాయా లేదా అని చెప్పి ఆ పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికి ఖచ్చితంగా ఆ పేరెంట్స్ కోసం ఒక మానసిక క్షోభ లాంటిదే మరి వీళ్ళు ఆ కోణంలో ఆలోచిస్తున్నారా లేదో నాకు తెలియట్లేదు కానీ అది ఖచ్చితంగా కనుక ఒక మానసిక క్షోభ లాంటిదే జరుగుతాయా లేదో జరుగుతాయో లేదో దాని చుట్టూ ఉండి అదే ఆలోచించుకుంటూ మళ్ళీ ఇక్కడేమో పిల్లల పేరెంట్స్ అందరూ కనుక చెబితే పరీక్షల వాయిదా రద్దు గురించి ఆలోచిస్తాము అని అంటున్నారు అంటే ఎక్కడ ఎట్లా ఏ ఏ రూపంలో చెప్పాలి కొందరు పేరెంట్స్ చెబుతూ ఉన్నారు కదా సోషల్ మీడియా వేదిక వ్యక్తి కూడా మాకు వద్దు అని మరి వద్దు అన్నోళ్ళేమో మీకు నచ్చరు కావాలి అన్నోళ్ళేమో వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది ఓవరాల్ పేరెంట్స్ అభిప్రాయం ఎలా కలెక్ట్ చేయగలుగుతారు ఆయన అసలు ఇప్పుడు ఈ చర్చని ఎక్స్టెండ్ చేయడం ఏంది రద్దు చేసేయచ్చు కదా రద్దు చేసి అందరిని పాజుగా ప్రకటించేంత మాత్రమే ఓ మునిగిపోయే కొంపలైతే ఏమీ ఖచ్చితంగా ఉండవు మరి వీళ్ళు ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు నిజంగా అర్థం కావట్లేదు ఇప్పటికైనా మళ్ళీ జూలైలో నిర్ణయం తీసుకుంటాం ఆగస్టులో నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పే బదులు ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించేసుకుంటే వాళ్ళు ఒక ప్రశాంతంగా ఉంటారు ఆ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కాదుకూడదని ఏ జూలైలోనూ ఏ ఆగస్టులోనూ రద్దు నిర్ణయం ప్రకటించారనుకోండి అప్పుడు ఇంకా భయంకరంగా తిట్టుకుంటారు ఇన్ని రోజులు సాగదీ సాగదీ సాగదీసి ఇప్పుడు రద్దు చేసి ఇన్నాళ్ళు నిద్ర లేకుండా చేశారు ఇన్నాళ్ళు ఏమంటారు ప్రశాంతత లేకుండా చేశారు అని మరి అసలు ఏ కోణంలో వీళ్ళు మొండి పట్టి తొలగబోతున్నారో వీళ్ళకే అర్థమవ్వాలి